తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కేకే మహేందర్ రెడ్డిపై మండల త్రాస నాయకులు అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాత్రికేయుల సమావేశం నిర్వహించి ఎంపీటీసీ గుండెలే శ్రీనివాస్ మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని లేని యెడల మండల కాంగ్రెస్ పార్టీ ఊరుకోదన్నారు. 2021 నుండి తెలంగాణ ఉద్యమంలో మంత్రి కేటీఆర్ మీద కొండూరు చంద్రశేఖరరావు ఒప్పందం చేసుకున్నారని కేకే మహేందర్ రెడ్డి మాట్లాడిన పై స్థాయి దిగజారి మాట్లాడడం సరికాదని వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కోరారు. పాత నేరెళ్ల నియోజకవర్గం అయితేనేది తెలంగాణ వాదాన్ని టీఆర్ఎస్ జెండాను ప్రతి గడప గడపకు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి చేరువయేసి ప్రతి గ్రామంలో గులాబీ జెండాను రేపరేపలాడించిన పుట్టు తెలంగాణ వాది కేకే మహేందర్ రెడ్డి గారి మీద కొంతమంది నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీలో ఏరినోళ్ళు ఇంతవరకు వాళ్లకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని నాయకులు మహేందర్ రెడ్డి గారిని విమర్శించడం హాస్యాస్పదం. మీరు మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడుర్రి. ఒకప్పుడు మీకు పదవులు రానప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కేకే మహేందర్ రెడ్డి గారి మీద గౌరవప్రదమైన మాటలు మాట్లాడి మీ నాయకుడు కేటీఆర్ గారిని తిట్టిన చరిత్ర మీది. అట్లాంటి మీరు ఇవాళ కేకే మహేందర్ రెడ్డి గారిని విమర్శించడం అనేది చాలా హాస్యాస్పదం. ఇప్పటికైనా ఆ విషయాన్ని నువ్వు గుర్తెరిగి కేకే మహేందర్ రెడ్డి గురించి గారి గురించి నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎంపీగా పోటీ చేసినటువంటి కేసీఆర్ పూర్తిగా కరీంనగర్ జిల్లాలో ఓటు రానటువంటి సమయంలో కూడా ఈ నేరెళ్ల కాన్ఫరెన్స్లో కేకే మహేందర్ రెడ్డి కష్టార్జితం వల్ల 15,000 మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు, మాకు న్యాయం జరగలేదని మాట్లాడి మా ముంగట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో మీరు ఇలా కేటీఆర్ మోచేతి నీళ్లు తాగడానికి మాత్రమే ఈ విధమైనటువంటి మాటలు కేకే మహేందర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.